పశు విజ్ఞాన బటి ఛానల్కు తిరిగి స్వాగతం నేను మీ డాక్టర్ అని కిందటి వీడియోలో మనం చాఫ్ కట్టర్ యొక్క ప్రాముఖ్యత అది వాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేటటువంటి విషయాలను మనం చర్చించడం జరిగింది ఈ వీడియోలో మనం నలభై శాతం సబ్సిడీపై చాఫ్ కట్టర్ని ఏ విధంగా పొందాలి అన్నటువంటి విషయాలను చూద్దామండి అంతకన్నా ముందు మీరు కానీ మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసి ఆలని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద నలభై శాతం సబ్సిడీపై చాఫ్ కట్టర్లను అందిస్తుందండి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో నేను చూపిస్తున్నటువంటి ఈ చాఫ్ కట్టర్సు టూ హార్స్ పవర్ చాఫ్ కట్టర్స్ అండి వీటినే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం సబ్సిడీపై రైతులకు అలాగే జీవాల పెంపకందారులకు అందించడం జరుగుతుంది అయితే దీని యొక్క పూర్తి ధర వచ్చేసి ముప్పై వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు కాగా ఇందులో నలభై శాతం సబ్సిడీ అంటే పదమూడు వేల రూపాయల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు సబ్సిడీ తీసేయగా మనకు రైతుకొచ్చేసి వచ్చేసి మిగతా అరవై శాతం అంటే ఇరవై వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు కడితే సరిపోతుందండి కాబట్టి ఈ చాఫ్ కట్టర్ని మీరు పొందాలనుకుంటే మీ సమీపంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం వద్దకు వెళ్ళి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ దగ్గర మీ యొక్క పేరు నమోదు చేసుకొని ఇన్నేట్ బుక్ చేసి తర్వాత అమౌంట్ పే చేసినట్లయితే ఈ చాఫ్ కట్టర్ను మీ ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఈ చాఫ్ కట్టర్ని పొందవచ్చండి సో ఇనిషియల్గా మీకు ఇది ధర ఎక్కువ అనిపించవచ్చు కానీ మీరు సంవత్సరాల కొద్దీ వాడిన కొద్దీ సంవత్సరానికి మనకి పడేటటువంటి ధర తక్కువగానే ఉంటుంది కాబట్టి దానికి తగిన ప్రయోజనం మనకు పాల రూపాన అలాగే మాంసం పెరుగుదల రూపంలో తిరిగి వస్తుంది కాబట్టి ఈ చాఫ్ కట్టలను మీరు ఈ తక్కువ ధరకి పొందేటటువంటి అవకాశం ఉన్నందువలన వీటిని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే